కాసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్మికులతో మరోసారి భేటీ కానున్నారు. సమాన పనికి సమాన వేతనం లేదా ఉద్యోగాల క్రమబద్దీకరణ చేయాలంటూ కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెపై నిన్న బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించారు సీఎం జగన్. కాసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్మికులతో మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, స్వాతి, మరి కాసేపట్లోనే మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు మరో దఫా చర్చలు నిర్వహించనుంది. ఇప్పటికే జీవోఎం తోటి సమావేశం జరగనుంది. జీవోఎం లో భాగంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ హాజరు కానున్నారు. అయితే ఆదిమూలపు సురేష్ తన నియోజకవర్గం కొండపల్లి ఉండటంతో ఆయన ఈ సమావేశానికి వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఉద్యోగులు కదా, కార్మికులు కొద్ది రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. సమ్మెకు సంబంధించి సమ్మె బాటలో పట్టున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. కార్మికులు చేసిన పలు డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కొన్ని జీవోలు కూడా ఇష్యూ చేశారు. ప్రధానంగా ఆక్యుపెన్సీ, హెల్త్ ఎలవెన్సీకి సంబంధించి వివిధ కొన్ని కేటగిరీలకు అదనంగా ఆక్యుపెన్సీ, ఆక్యుపేషన్ హెల్త్ ఎలవెన్స్ ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దానికి సంబంధించి జీవోని ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం నెలకు 6,000 రూపాయలు వాళ్లకు ఓహెచ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లను పెట్టారు. వాటిని కూడా సానుకూలంగా పరిగణలో తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రధానంగా మున్సిపల్ కార్మిక సంఘాలు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యం కానప్పుడు మా ఉద్యోగాలు రెగ్యులర్ అన్న చేయండి అని చెప్తున్నారు. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించడానికి నిరాకరిస్తుంది. కొద్ది రోజుల గత సమావేశంలో మనం చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పారు, వీళ్ళని గనక సమాన పని లేదంటే రెగ్యులరైజేషన్ లాంటి నిర్ణయం గనక తీసుకున్నట్లయితే మిగిలిన సంఘాలు, మిగిలిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్మికులు కూడా ముందుకు వస్తారు. వీటన్నింటినీ పరిష్కరించడం లేదంటే ఈ హామీని అమలు చేయడం చాలా కష్టమవుతుంది అని కూడా పేర్కొనడం జరిగింది. మిగిలిన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు జరిగే సమావేశంలో ఏం జరుగుతుందని చూడాల్సి ఉంటుంది. నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో కూడా ఒక సమావేశం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బొత్స, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో హాజరయ్యారు. మున్సిపల్ శాఖ అధికారులు కూడా నిన్న క్యాంపు కార్యాలయంలో దాదాపు గంట పాటు ఈ అంశం మీద చర్చించారు. ఈ కార్మికుల సమ్మె ఆందోళన నేపథ్యంలో మరోవైపు అంగన్వాడీల మీద ఎస్మాను ప్రభుత్వం ప్రయోగించింది. అత్యవసర సేవలగా పరిగణలోకి తీసుకుంటూ జీవో 2 జారీ చేసింది. వాళ్లకు 6 నెలల పాటు సమ్మెలు ఆందోళనలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి, ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జీవోఎం లో ఏం నిర్ణయిస్తారు, కార్మికులు తమ డిమాండ్ ని అదే పట్టుదలతో ఉంటారా లేదంటే ప్రభుత్వం చేసే వాదనకి, ప్రభుత్వం చేసే ఇతర హామీలకు కన్విన్స్ అవుతారా అనేది చూడాల్సి ఉంటుంది. ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. స్వాతి, రెహానా, అంటే ఇప్పటికే అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించింది, దానికి సంబంధించి హాట్ డిబేట్ నడుస్తుంది. మరోవైపు ఇప్పుడు కార్మిక సంఘాలతో కన్విన్స్ అయ్యేలాగే ప్రభుత్వం మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రభుత్వం మీద 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, అంగన్వాడీలకు సంబంధించి యస్మాన్ ప్రయోగించారు. అంగన్వాడీల సంఘాలతో కూడా కొన్ని దఫాలు చర్చలు జరిగాయి. కొన్ని డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా వాళ్లు తమ జీతాల పెంపు, గ్రాట్యుటీ డిమాండ్లకు సంబంధించి వాళ్ళు సమ్మెను కొనసాగించారు దాదాపు 25 రోజుల పాటు. ఈ నేపథ్యంలోనూ అటువైపు బాలింతలు, చిన్నపిల్లలు, దీంతోపాటు గర్భిణీలకి ఆహారం ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వానికి చాలా కీలకమైన బాధ్యత అంటూ జీవోఎం ఒక అధికారికంగా ఒక ఓపెన్ లెటర్ ను కూడా విడుదల చేసింది, మనం చూసాము. ఈ క్రమంలో ఇవాళ అంతేకాకుండా ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లోకి హాజరు కావాలని కూడా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ చర్చలు ఫలిస్తాయా విఫలం అవుతాయా అనేది చూడాల్సి ఉంటుంది. స్వాతి, రైట్, రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.